క్లారిటీ మామూలుగా అత్తలేదు. చరిత్ర కార్ బజార్ ముంగట సిల్ టైర్ ఉంది, గ్లాసులు ఒరిజినల్, గ్లాసులు ఏవి రీప్లేస్ కాలేదు సార్. బీజే సిరీస్ బాగా వాడుతున్నాను. బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి. ఇంటీరియర్ చూసుకోరు, ఇంటీరియర్ సూపర్ ఉంది. లెఫ్ట్ సైడ్ సెకండ్ వరకు చిన్న చిన్న గీతలు ఉన్నాయి సార్. ప్లస్ ఫెండర్ దగ్గర ఒక చిన్న డెంట్ ఉంది లెఫ్ట్ ఫెండర్ టైర్ పైన. గ్లాస్ ఒరిజినల్. డిక్కికి ఒక డెంట్ ఉంది ఇక్కడ. రాకేష్ ఫోన్ చేయని ఉంటే ఒకసారి. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్, డిక్కీ గ్లాస్ ఒరిజినల్. డిక్కీ లోపల చూద్దాం. డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు, ఒరిజినల్. ఇది రస్టింగ్ కాదు, నీళ్ళు పడ్డప్పుడు వచ్చింది అది. మన పెద్ద డ్యామేజ్ ఏం కదా, చేపించుకోవచ్చు. స్టెఫనీ టైర్ కూడా ఓకే ఉంది సార్, ఇబ్బంది ఏం లేదు. ఈ టైప్ 3 బండ్లకు వర్షాకాలం ఇక్కడికి వెళ్ళి ఇందులోకి వెళ్ళి నీళ్లు లీక్ అయిపోయింది సార్, కంపల్సరీ. ఆ బండి అది షోరూమ్ డిఫెక్టే, షోరూమ్ నుంచే ఉంది ఆ ప్రాబ్లం. ఈ డోర్ కూడా ఒరిజినల్. రియర్ ఏసీ ఉంది బండికి. ఇంటీరియర్ ఓకే. ఈ గ్లాసులు కూడా ఒరిజినల్ ఉన్నాయి. ఈ డోర్ కూడా ఒరిజినల్. 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్. నార్మల్ ఏసీ ఉంది, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. 120,000 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండి ఫెండరు, డ్రైవర్ డోరు, అయనక డోరు, ఈ 3 పెయింట్ అయినాయి సార్. అంటే మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది, దూరంకి వెళ్ళి ఏర్పడది, అందుకే నేను క్లియర్గా చెప్తున్నా. ఈ బంపర్ పెయింట్ అయింది, ఇగో మీకు ఇక్కడ పలిగింది చూడు. ఇది పెయింట్ అయింది, ఇగో పెయింట్ ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది, ఇగో పెయింట్. ఇది పెయింట్ అయింది, ఇది పెయింట్ అయింది, ఇది పెయింట్ అయింది. మారలే పీసులు, పెయింట్ మాత్రం అయింది. ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్, అడ్డపట్టి. లెఫ్ట్ సైడ్ సేసీ ఓకే, లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే, లోపల ఏబిఎస్ బ్రేక్ ఓకే. బానట్ ఒరిజినల్ సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది. బానట్కు పాన కూడా పెట్టలే. రైట్ సైడ్ అప్రాన్ ఓకే, రైట్ సైడ్ సేసీ ఓకే. నీళ్ళలో మునిగిన బండి కాదు. టైమింగ్ చైన్ షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది సార్, ఇంకా టైమింగ్ చైన్ చేంజ్ చేయాలి. ఇంజన్ ఓపెన్ కాలేదు, ఎక్కడ ఆయిల్ మార్కర్ లేవు. దా శివ ఎంత ప్రైజ్? వైట్ బాడీ వేసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఓకేనా? నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూటి మిత్రులందరికీ శుభ సాయంత్రం. నేను మీ విలాసాగరం రమేష్ మాది, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్ తెలంగాణ. ఈరోజు 30 మార్చి 2024 శనివారం ఈరోజు విడేస్తున్నా. ఇది హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI ఎల్లో బోర్డు టాక్సీ ప్లేట్ బండి. 120,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. టైమింగ్ చైన్ ఇంకా చేంజ్ కాలే. బానట్ నుంచి డిక్కి వరకు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు. కానీ రైట్ సైడ్ ఫెండర్, ముంగటి బంపర్ ఫెండరు, రైట్ సైడ్ డ్రైవర్ డోరు, సెకండ్ డోరు అక్కడి వరకు మొత్తం పెయింట్ అయింది. ఇది మనది కాదు సార్, మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. ఒకవేళ నా సొంతం బండి అయినా పెయింట్ అయితే నేను పెయింట్ అయిందని చెప్తా. ఎందుకంటే బండి ఓనరు ఎవరో నాకు తెలియదు, నా దగ్గరికి బండి అమ్మని తీసుకొచ్చిండు. ఆ సార్ కూడా చెప్పినా సార్ బండి పెయింట్ అయింది, నేను వీడియోలో చెప్తా అంటే చెప్పు ఇబ్బంది లేదు. ఆ గీతలు ఇట్లా రాసుకపోతే
ఆ పెయింట్ కొట్టించిన నేనే అన్నాడు. ఆ పెయింట్ కూడా ఏర్పడకుండా నీట్గా వేసారు, మంచిగా ఉంది. మేము ఈ బండి అమ్ముతే మీ దగ్గరికి వెళ్ళి నాకు ఒక 10,000 రూపాయలు వస్తాయి. ఎవరైతే ఈ బండి నా దగ్గర వచ్చి కొనుక్కుంటాడో ఆయన కూడా ఒక 10,000 ఇస్తాడు. కానీ రేపు మీకు విషయం తెలిసిన తర్వాత ఈ ఓనర్కు మొత్తం పేమెంట్ ముడుతుంది, మీకు మేము పేపర్లు ఇస్తాం, మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఎవరన్నా మెకానిక్ చూసి అన్న ఈ బండి పెయింట్ అయింది, మీకు అమ్మినోడు మోసం చేసిండంటే మీరు కొన్నైనా మీరు ఎవరైతే ఓనర్ను ఆయనతో మీకు సంబంధం ఉండదు, డైరెక్ట్ నా దగ్గరికి వస్తారు ఒక 4 వేసుకొని, అప్పుడు ఈ బండి పంచాయతీ నేను పెట్టుకోవాలి. అందుకోసమే ఏ బండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చినా దాని గురించి యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయిందని, ట్యాంపరింగ్ అయితే ట్యాంపరింగ్ అయిందని, ఒరిజినలా కాదా అన్ని విషయాలు చెప్తున్నాం. మీకు ఓకే అయితే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఓనర్తో కూడా మాట్లాడిస్తాం, అప్పుడు డీల్ ఓకే అయితేనే కమిషన్ తీసుకుంటాం, లేకపోతే లేదు. ఈ బండ్లు ఇక్కడ పెట్టినా అన్ని ఫ్రీ పార్కింగే, పార్కింగ్కి ఎలాంటి పేమెంట్ ఉండదు, కేవలం అమ్మినప్పుడే కమిషన్ తీసుకుంటాం. నేను, నా నడుతమ్ముడు, నా చిన్న తమ్ముడు ముగ్గురం, ప్లస్ ఇంకొక 4 వర్కర్స్ ఉంటారు. నైట్ 4 ఇక్కడ ఉంటే మేము ముగ్గురం రాత్రి 10:11 దాకా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్ 7:38 వస్తాం. సాయంత్రం పొద్దున 7 నుంచి రాత్రి 10 దాకా ఇక్కడనే వెయిట్ ఉంటాం. చాలామంది కస్టమర్లు దూరం దూరంకి వెళ్ళి మా దగ్గరికి వెహికల్స్ కోసం మార్నింగే వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము కూడా కొంచెం ఎర్లీగా వచ్చి వాళ్ళకి మన దగ్గర ఉన్న వెహికల్స్ చూపెడతాం, నచ్చితే తీసుకుపోతారు, నచ్చకపోతే వాపసు పోతారు. ఇక ఈ బండి విషయానికి వస్తే బండి మనది కాదు సార్, మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. మారుతి స్విఫ్ట్ డిజైర్ VDI 2019 2 మ్యానుఫ్యాక్చరింగ్, 2019 3 రిజిస్ట్రేషన్, 120,000 కిలోమీటర్ తిరిగింది. సిల్వర్ కలర్ డీజిల్ బండి, టైప్ 3 డిజైర్, టాక్సీ ప్లేటు. దీన్ని మనం కావాలంటే ఓన్ ప్లేట్ కూడా వేయించుకోవచ్చు, దానికి 15,000 నుంచి 20,000 ఖర్చు వస్తుంది. కస్టమర్ ధర 7,50,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. బండికి 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, 4 పవర్ విండోస్, పవర్ స్టేరింగ్, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, రియర్ ఏసీ ఉంటుంది, ABS బ్రేక్ వస్తుంది, ముంగట 2 70-80% ఉన్నాయి. వెనకాల లెఫ్ట్ టైర్ ఏమో 70-80% ఉంటాయి, రైట్ టైర్ 50% ఉంది, స్టెప్ని కూడా 50% ఉంది. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏపీసు రిప్లేస్ కాలేదు, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి. టైప్ 3 డిజైర్ ఇది, డీజిల్ బండి, 2020 ఫిబ్రవరి-మార్చి వరకే వీటి లాస్ట్ బండ్లు ఉన్నాయి, తర్వాత అన్ని VXI పెట్రోల్ వచ్చినాయి. కస్టమర్ ధర దీనికి 7,50,000 చెప్తుండు. 2019 2 తయారైంది, 2019 3 రిజిస్ట్రేషన్ అయింది, 2034 3 వరకు జీవితకాలం ఉంటుంది, 2024 11 దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. ఇది బండి స్టోరీ, వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి, ఒకళ్ళకన్నొకళ్ళ కాల్ చేయరి, ఓనర్ కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం. డీలోకి అయితే మీ దగ్గర 10,000, అతని దగ్గర 10,000 కమిషన్ తీసుకుంటాం. మేము 10 లోపు బండికి 10,000 తీసుకుంటాం, 10 నుంచి 15 బండికి 20,000 మీ దగ్గర, వాళ్ళ దగ్గర 15 ఆ పైన బండికి అయితే 30-30 కమిషన్ తీసుకుంటాం. అంతే తప్ప ఓనర్ ఓలో చూపెట్టి ఓలోకో బండి అమ్మే ఆ పరిస్థితి ఉండదు సార్, ఎందుకంటే రేపు నిజం తెలిసినప్పుడు మాకు ఇబ్బంది అవుతుంది. మేము ఏదైతే జెన్యున్గా వచ్చే కమిషన్ మాకు సరిపోద్ది, నెలకు 10 ఈజీగా అమ్ముతాం ఆ కమిషన్ మీద. మేము ఒకళ్ళ దగ్గర జీతం లేకుండా మా పని మేము చేసుకుంటున్నాం. ఇది స్టోరీ, వీడియో మొత్తం చూడరు. వీడియోలో బండి నస్తే జగిత్యాల బైపాస్ దరూర్ ఆనుకొని ఉన్న బైపాస్ లో కనెక్టింగ్ రోడ్ నిజామాబాద్ కు కనెక్టింగ్ అవుతుంది, కరీంనగర్ టు జగిత్యాల ఎంట్రెన్స్ లో SRSP కెనాల్ నుండి మనకు మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి 700 మీటర్స్ రైట్ సైడ్ లో మన షెడ్ ఉంటుంది, చెట్లు కొంచెం అడ్డం ఉంటాయి, దగ్గరికి వచ్చి కనబడది. ఒకవేళ మీరు మాకు వాట్సాప్ లో హాయ్ అని లొకేషన్ పంపిస్తే మీకు లొకేషన్ షేర్ చేస్తా, డైరెక్ట్ రావచ్చు. ఓకే సార్, మళ్ళొకసారి అందరికి జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ.